संख्य नी भविष्य ऊहिचाड़ेम चलपति नीक सर पेरपेटा पगट की रात्रि की मध्य उड़े संख्यला सुखा की दुखा की संख्य मिगलीयम अम्मा इवा आत्म एंत सतोषिंदोसा प्रति ती तन की मोदी सान मगबिड कावाल कोसा आड़बिडते గుండెల మీద కుంపటిలా బరువైన బాధ్యతలా మిగిలిపోతుందని కానీ నీలాంటి ఆడబిడ్డన కన్న తండ్రికి మగబిడ్డల పుట్టలేదన్న బాధ ఉండదమ్మా మగబిడ్డకంటే ఎక్కువగా ఆడపిల్లవైనా నీ బాధ్యతను సక్రమంగా నిర్వహించావు నువ్వు అమ్మా పది కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండవల్లి इंदर चतू कल इन पेसा नी चत कल्याण रेख गेव सृष्टि के मैन मच्छम आधाता सिग्गुपड़वल विषय आधाता सिग्गुपड़वल विषय आधाता सिग्गुपड़वल विषय अंदरी नसलू वेरौनम्मा अंदरी नसलूनम्मा अंदरी रातलू वेरौनम्मा कोंदरी ब्रतुकुलु अंदरी कोसमनी रासिन वाडिके तेलियाली कथ मुगिंपु वाडे तेल्चाली कथ मुगिंपु वाडे तेल्चाली अनंत काल गमनल्लो नीरवंत जीवन पयनल्लो अंदरु मीवारु अंदरु मीवारु చివరకు మిగిలేదెవరు లేరు నా సంతకమా అవును సార్ సంచాని ఇల్లు అమాయకురాలు ఉంది ఆమె తన ఇల్లు నాకు అమ్మేసింది అందుకని ఈ కాగితాల మీద మీ సంతకం కావాల అక్క ఇల్లు అమ్మేసిందా ఎందుకు ఆమె నీకు ఇంకా అక్కని గుర్తు ఉన్నందుకు చాలా సంతోషం బాబు వంద రక్తపు బొట్టను ఒక పాలచుక్కగా మార్చి తన బిడ్డ కడుపు నింపుతుందట అలాగే పాపం సంచ తన తమ్ముడు కోసం తన సర్వం దారబోసింది తనకు తోడు నీడ అవుతాడని ఆశపడి కానీ వాడు కలవారింటికి కాపలా మనిషిలా తయారై తనకు దూరమైతే తన మీద ఆధారపడ్డ తన చెల్లెల పెళ్ళిలు ఎట్టా చేసింది బాబు ఎట్టా చేసింది అంటే చెల్లెల పెళ్ళిలు అయిపోయాయి బాబు ముహూర్తం టైం కైనా నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూసింది నువ్వు రాకపోయేసరికి ఆడదై ఉండి కూడా తనే కన్యాదానం చేసింది చెల్లెల పెళ్లి విషయం నిజంగా నాకు తెలియదండి నాకు శుభలేఖ రాలేదు అరే శుభలేఖ రాకపోవడం ఏమిటయ్యా తనే స్వయంగా వచ్చి నీ పెళ్ళాం చేతికి ఇచ్చిందట అలాగా నీ పెళ్ళాం నీకు ఇవ్వకపోతే అది మీ అక్కయే తప్ప నువ్వు మీ అక్కయ్యను మర్చిపోయినా ఆమె నిన్ను మర్చిపోలేదు ఉప్మా బాగా చేయించావమ్మా జీడిపప్పులు అవి వేయించి చేయించేవేమో మహత్తరంగా ఉంది అన్నట్టు మర్చిపోయాను ఆ సంధ్య మన వాడి అమాయకుడు చేసి ఇల్లమ్మిన డబ్బుతో తూసు పెళ్ళిళ్ళు జరిపించేసి చాలా పెద్ద మొత్తం బ్యాంకులో అదేమిటి ఆయన మామయ్యని ఏమిటో ఏకమొచ్చిన ప్రయత్నం మనిషి పశువ మా అక్క మీద ఉన్నది లేనిమని కల్పించి మా మధ్య కలత సృష్టిస్తావా నిన్ను పరిగణించి ఇంకోసారి నా కళ్ళ కనబడ్డావా నీ ప్రాణాలు తీసేస్తాను నా అక్క నీకు శుభలేఖ ఇచ్చిందట నిజమేనా నిన్నే అడిగేది ఇచ్చింది నా పెళ్లి కూతుళ్ళు నా తోడబుట్ట వాళ్ళే నా చెల్లి పెళ్లికి నన్ను వెళ్ళనివ్వకుండా చేస్తావా దేవత లాంటి మా అక్కని అర్థం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలి సంస్కారం నువ్వు విదిలించే ఎంగిలి మిత్రుల కోసం ఆరాటపడే ఈ వీధి కుక్కల మాటలు నమ్మి మా అక్కని శత్రువుగా ఊహిస్తావా చిచ్చి నీ ఆస్తి కోసం నీ అంతస్తు కోసం రక్త సంబంధాన్ని మర్చిపోయి నీ ఇంట్లో పడి ఉండే అవసరం నాకు లేదు డబ్బున్న అహంకారంతో అక్క తమ్ముల మధ్య అగాధాన్ని సృష్టిస్తావా ఆల్ రైట్ ఇవాళ నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు
ఈ రోజుతో నా బాధ్యతలన్నీ తీరిపోయాయి నాన్నగారు మధు లత జ్యోతి ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నారు మీరు నాకు అప్పగించిన బాధ్యతలన్నీ మీరే నాకు ప్రసాదించిన ఆత్మబలంతో నిర్వర్తించాను కానీ మీరు అప్పగించిన ఇంటిని మాత్రం నిలుపుకోలేకపోయా అందుకు నన్ను క్షమించండి నాన్నగారు ప్రతి ఆడపిల్ల పుట్టింటి గడప దాటి అత్తవారింటికి చేరుకుంటుందనేవారు మీరు ఈ ఆడపిల్ల పుట్టింటి గడప దాటుతోంది నాన్నగారు అత్తవారింటికి కాదు అంతులేని పయనం ప్రారంభిస్తోంది సెలవు నీకు మనసొప్పలేదని అపార్థం చేసుకున్నాను మధు నా తమ్ముడికి ఈ అక్క కొట్టిన చెంపదెబ్బే తప్ప పెట్టిన గోరి ముద్దలు గుర్తు లేకపోయాయని బాధపడ్డాను నిజంగానే నేను ఘోరమైన నేరం చేశానక్క రంగు కాగితాలకి జిలుగు బతుకులకి విలువిచ్చి నీ ఆప్యాయతకి అభిమానానికి దూరం అయిపోయాను అక్కడ కూడా నేనేం బాగుకోలేదక్క కలిగిన ఇంటి మనుషుల మధ్య కీలుబొమ్మగా మిగిలిపోయాను ఇదంతా నా చేతులారా చేసుకున్న తప్పు నేను మీ వైపు మొగ్గుతున్నా భయంతో ఆ రాక్షసి అమ్మాయినే వరకు చిన్నపిల్ల తన భర్త ఏ బాధ్యతలు బంధాలు లేకుండా తన దగ్గరే ఉండిపోవాలని ప్రతి ఆడది కోరుకోవటం తప్పు కాదు మధు నన్ను క్షమించదునా పిచ్చి తల్లి క్షమించడానికి నువ్వేం తప్పు చేశావు చూసావా డాలి తన గుండెల్లో గుణపాదించిన మనిషికే ఆహారాన్ని అందించే భూదేవి కొన్నంత ఓర్పు గల దేవత మా అక్క మా కోసం తన బతుకును బలి చేసుకుని తన సుఖాన్ని సమాధి చేసుకున్న మహనీయురాలు మా అక్క అలాంటి ఉత్తమరాల్ని అపార్థం చేసుకున్నా బాధపడకమ్మా నువ్వంటే నా మనసులో రవ్వంత కూడా ద్వేషం కోపం లేవమ్మా ఆ మాట మమ్మల్ని కూడా అనేయమ్మా ఇదిగో ఈ అర్ధభాగం మాట విని చెడిపోయాను అవునమ్మా నీకు చాలా అన్యాయం చేశాను పెద్ద మనసుతో నన్ను కూడా మన్నించమ్మా అవే మాట్లాడతయ్యా మీరు దీవించవలసిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వదినా ఈ ఇంటికి నాకు రుణం తీర్పిందమ్మా అందుకే వెళ్ళిపోతున్నాను నువ్వు వెళ్ళటానికి వీల్లేదక్క చేసిన తప్పులు ప్రాయశ్చిత్తంగా నేను డబ్బు కట్టి ఇల్లు విడిపించి మందయ్యేలా చేస్తాం అవును వదినా మీరు వెళ్ళటానికి వీల్లేదు మధు ఓ రోజు నువ్వు అన్నా గుర్తుందా అక్క ఈ బాధ్యతలన్నీ నిన్ను అందుకుని నీకు విశ్రాంతి కల్పిస్తానని ఇప్పుడు ఆ విశ్రాంతి నాకు దొరికేలా చేయి మధు తప్పకుండా అక్క మాకందరికీ పెద్ద దిక్కుగా విశ్రాంతిగా ఇంట్లోనే ఉంది కానీ నువ్వు వెళ్ళటానికి ఎప్పటికైనా సంచిని ఈ గడప దాటనివ్వు మధు నీకోసం ఇన్నేళ్లుగా ఈ నాలుగోడల మధ్య బందీగా ఉండిపోయిన సంచను
ఇకమీదైనా ఈ బంధాల నుంచి విడుదల చేసి హాయిగా ఊపిరి పీల్చుకొని ఉమధు. సంచ, నీ తపస్సు పూర్తయింది. ఇప్పుడైనా నువ్వు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కృష్ణ గారు. మన జీవితాలకి చిరుచీకటి ముసురుకుని సాయం సమయం అయిపోయింది. సాయం సమయం కాదు, సంధ్యా సమయం అయింది. సంచి జీవితం ఓ ఒడ్డుకు చేరుకునే సమయం వచ్చింది. కృష్ణ గారు, మీ కళ్ళ ముందున్నది మీరు మనసిచ్చిన సంధ్య కాదు. ఇప్పుడు నాలో అందం లేదు, ఆకర్షణ లేదు. నేను మనసిచ్చింది సంధ్యకే తప్ప సంధ్య కాంతి కాదు. అందం ఆకర్షణ కావు నాకు కావలసినవి. నిన్ను నిన్నుగా కోరుకున్నాను, అందుకే ఇన్నేళ్ళు నిరీక్షించి ఇప్పుడు నిన్ను చేరుకున్నాను. ఏంటి బాధ్యత తీర్చుకున్నావు? నీ ఇంటి బరువు నువ్వు అందుకో అమ్మా. తీసుకో తల్లి. కొత్త పెళ్లి కూతురుగా మా ఇంటికి తీసుకెళ్ళడానికి రాలేదమ్మా నేను. 12 ఏళ్ల క్రితమే పెళ్ళైపోయింది మీకు. మా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా ఇప్పుడు. అదో సంధ్యా,